हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में डिस्कस टॉपिक एपी पॉलिसी 2022 रिलेटेड फर्स्ट ईयर तरह कॉलेज अने चेंज अव्वचा चेंज अव्वाले प्रोसेस उ दाख संबंधी रूल्स उठाएन इवाल्टी वीडियो में क्लारिटी डिस्कस चयबोना कब वीडियो अने इंट्रेस्ट यूजफुल पूर्ति चूडा ट्रई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्डू मैं तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चूस्त यूजफुल इलांट एनो वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स टॉपिक वैसे मेन चाला मंदी डाउट ब्रो फर्स्ट ईयर तरह कॉलेज अने चेंज अव्वचा अंत डेफिनेट चेंज अव्वचु बट का कोई रूल्स अने आ रूल्स इवाल्टी वीडियो एक्सप्लेन अस्ता इक फर्स्ट ईयर तरह चेंज अव्वाली अंत मेन रे विषयने पर्टिकुलर जरूरी मेर ये कॉलेज नाइते वेतारो आज वेरे कॉलेज की वेलाना की आ कॉलेज वालू ऐक्सप्टने चाहिए अभी फस्ट పాయింట్ ఇక రెండోదేంటి అంటే మీరు ఏ కాలేజ్ కి అయితే వెళ్తున్నారో ఆ కాలేజ్ లో మీరు ఏ కోర్స్ లో అయితే వెళ్తున్నారో ఆ కోర్స్ లో సీట్స్ అనేవి ఖాళీగా ఉండాలి దాంతో పాటు మీరు వెళ్ళాలి అనుకుంటున్న కాలేజ్ వాళ్ళు కూడా మాక్సిమం యాక్సెప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత మనకి సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది మరి ఇలా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే జస్ట్ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే సరిపోతదా అంటే లేదు ఇక్కడ జరగాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కదా మీకు ఆ యొక్క ఎగ్జామ్స్ లో ఎలాంటి సబ్జెక్టు కూడా మీరు ఫెయిల్ అయ్యి ఉండకూడదు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు వేరే కాలేజెస్ కి పెట్టుకోవచ్చు అన్నమాట మరి ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చేది ఏంటంటే బ్రో ఆల్రెడీ కౌన్సిలింగ్ లో అక్కడ సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి 1 ఇయర్ తర్వాత అయినా ఎలా సీట్స్ అనేవి ఖాళీగా అవుతాయి అంటే మనం లాస్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నట్టు అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా అటెండెన్స్ లేక డిటైన్ అయ్యి ఉంటే ఆ సీట్స్ అన్ని ఖాళీగా మిగిలిపోతాయి కదా అట్లా మిగిలిపోయిన సీట్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట అది మెయిన్గా ఓవరాల్గా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే మెయిన్గా ఈ యొక్క ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మనకి పాలిటెక్నిక్ వెబ్సైట్తో పాటు మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అన్న వెబ్సైట్ కూడా మనకైతే ఉంటుంది అంటే అది ఏంటంటే SBTETAP అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట ఆ యొక్క వెబ్సైట్లో మనకు ఓపెన్ చేసి నోటిఫికేషన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ యొక్క డిప్లొమాకి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా సరే అందులో మనకి రావడం జరుగుతుంది అందులో మనకు ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రొసీజర్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత మీకు ట్రాన్స్ఫర్ వచ్చిందా లేదా అన్నది ఈజీగా అయితే చెప్తారు బట్ కాకపోతే ఏంటంటే ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి ఉండాలి దాంతోపాటు మీకు అటెండెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి దాంతోపాటు ఏదైతే మీరు వెళ్ళాలనుకుంటున్న కాలేజు మీరు ఏ కాలేజ్ నుంచి వెళ్తున్నారు ఆ యొక్క రెండు కాలేజ్ కూడా మ్యాక్సిమం యాక్సెప్ట్ అయితే చేసి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క ఫస్ట్ ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది మెయిన్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మీ కాలేజీలో అడిగినట్టు ఎవరైతే సార్ వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగినట్టయితేనే వాళ్ళు మీకు కొంచెం క్లారిటీగా అయితే చెప్తారు బట్ నేను చెప్తున్నా ఏంటంటే ఆపర్చునిటీ అనేది ఉంటుంది యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అని నేనైతే క్లారిటీగా చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి